సో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మన బండి సంజయ్ అన్న గారి గురించి. సో ఇంకా సార్ రిమైండ్లో ఉన్నారు. సో సార్ని అరెస్ట్ చేసినందుకు అంటే మీ మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా బండి సంజయ్ అరెస్ట్ గురించి అయితే ఇది పొలిటికల్గా రివెంజ్ అనిపిస్తుంది మాకైతే. సో బేసికల్గా పేపర్ లీకేజ్ ఇవన్నీ, స్టూడెంట్ బయట రావడం ఏంటి, స్టూడెంట్ జర్నలిస్ట్కి ఇవ్వడం ఏంటి, జర్నలిస్ట్ వచ్చేసి మళ్ళీ బండి సంజయ్ గారు ఫస్ట్ చేసిన పని స్టూడెంట్ చేశాడు. ఏమని స్టూడెంట్ పెట్టాల్సింది, ఏమని బండి సంజయ్ గారిని పెట్టాలంటే అప్పుడే అర్థమైంది పొలిటికల్ రివెల్ అని మా అందరికీ మా ఒపీనియన్, పర్సనల్గా నా ఒపీనియన్ అండి. కాబట్టి దీన్ని పొలిటికల్ యాంగిల్గానే చూడగలం మనం. సో సార్ని అరెస్ట్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100% తప్పండి, అది తప్పు. అది 100% అది తప్పు. సంజయ్ గారిని అలా ఏమనిగా అరెస్ట్ చేయడం అంటే ఒక బీజేపీ అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని పట్టుకుని అలా హడావుడిగా ఏ కారణం చూపించుకుని అరెస్ట్ చేయడం అంటే కొంచెం జనాలు కూడా ఆలోచిస్తున్నారండి. సార్ వస్తారంటారా తొందరగా బయట? బయటకు వస్తారండి, ఇది పొలిటికల్ కావాలని చేసింది, కంపల్సరీగా బయటకు వస్తారండి, ఏం కాదు. థ్యాంక్ యూ. సో ఇలా పేపర్ లీక్ అయిందని సార్ సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ని అరెస్ట్ చేశారు, అదే కదా ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా. సో అది ఇదైతే ఇంత కరెక్ట్ కాదు అసలు నాకు తెలుసు. స్టూడెంట్ బయటది అవడం, స్టూడెంట్ ఇంకోరికి ఇవ్వడం ఏంటి, అక్కడ జర్నలిస్ట్కి ఇవ్వడం ఏంటి, ఇంత తప్పే కదండి. కాబట్టి ముందు సిస్టమే కరెక్ట్గా లేదు. అసలు ఇలా పేపర్ లీక్ అవ్వడం ఇది ఇది ఎంతవరకు కరెక్ట్, పేపర్ లీక్ అవ్వడం అని ఇదంతా తిప్పి తిప్పి సార్ వరకు వచ్చింది? అదే అండి, వన్ బై వన్ అండి. ఈ ప్రీవియస్గా టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ అది పెద్ద హడావుడి ఉంది, దాన్ని పక్కకు పెట్టడానికి ఇది ఒక కారణం కూడా అనిపిస్తుంది మాకు. అసలు ఇది ఎవరు తప్పు అంటారు సార్, ఈ పేపర్ రికార్డ్ ఇదంతా ఎవరు తప్పు అంటారు? మీకే మీకే అనిపిస్తుంది, మీ అభిప్రాయం? ఇది ఈ సమయం ఇది కరెక్ట్ కాదండి. పిల్లల జీవితాలు ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎవరైనా కానీ అది పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ పిల్లలు యొక్క ఎగ్జామ్ ఈ టైంలో కూడా పేపర్లు లీక్ చేయడం, పేపర్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అంటే కరెక్ట్ కాదండి, అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు. మీరు స్టూడెంట్స్ కదా, బండి సంజయ్ గురించి అడుగుతా కొన్ని క్వశ్చన్స్. సార్ అరెస్ట్ అయ్యారు కదా, దానికి మీరే మీరు ఎలా మీ స్పందన ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది, అనిపించిందే చెప్పండి. నాట్ ఫీలింగ్ గుడ్ అంటే తెలుగు చేత మంచిగా ఫీల్ అయ్యలేం. అసలు ఇది బండి సంజయ్ అన్న అరెస్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇది న్యాయమేనా? ఎందుకు కరెక్ట్గా అంటే ఆయనకు తర్వాత వచ్చింది, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక వచ్చింది కదా పేపర్ లీక్, కరెక్ట్ ఎట్లయితే? సార్ ఎవరిది తప్పంటారు మరి? వాళ్ళు కావాలని చేసి టీఆర్ఎస్ వాళ్ళే కావాలని చేసి ఉంటారు. అంటే రివెంజ్ అంటారా బీజేపీపై? ఏమో చెప్పలేము, కావాలని చేసి చెప్పలేము, మేము అనుకుంటున్నాం కరెక్ట్ కాదో తెలియదు చెప్పలేము. సో సార్ అలా ఇప్పుడు రిమైండ్లో ఉన్నారు కదా, మరి దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాట్ ఫీలింగ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఓకే సార్. హాయ్ మేడం. సో బండి సంజయ్ అన్న అరెస్ట్ అయ్యారు కదా, దీని మీద మీ స్పందన? బండి సంజయ్ లాంటి వాళ్ళు తెలంగాణకు చాలా అవసరం. సో వాళ్ళంటి వాళ్ళు ఎదగొద్దు అని చెప్పి కావాలని చెప్పి కక్షగట్టి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పని. సో ఎవరినైనా గొంతు అనగదొక్కాలని చూస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. సార్ ఏం తప్పు లేదంటారా? సార్ ఏం తప్పు లేదు, ప్రతిపక్షాన్ని ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఎవరు అరెస్ట్ చేయరు. అదే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చి కొట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళేమో ప్రజల కోసమే కొట్లాడి వీళ్ళ ప్రజలు వీళ్ళలో వీళ్ళు చెప్పినట్టే వినాలనుకుంటున్నారు, కానీ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళని వాళ్ళే లేరు. ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీ ఉంది అనుకున్నాం, ఇప్పుడు బీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, అంటే ఇప్పుడు తెలంగాణ కోసము బీఆర్ఎస్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఏం ధర్నా చేసినా కూడా వాళ్ళకన్నా ముందే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని చూసినప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో ఒక ప్రతిపక్షాలు వాళ్ళని లోపల పెట్టేస్తున్నాయి. అదే అదే ఇప్పుడు ప్రాబ్లం. సో ఇప్పుడు పేపర్ లీక్ అయింది అనేసి అరెస్ట్ చేశారు సార్ని. సో ఇది ఎవరు తప్పు అంటారు అసలు, పేపర్ లీక్ అవడం ఎంత? ఒక మాటలో చెప్పాలంటే బండి సంజయ్ పక్కకు ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి ఆయనని అరెస్ట్, బండి సంజయ్ని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు కేటీఆర్ పక్కకు కూడా ఒక మనిషి ఉండే అదే సాక్ష్యం, సిమిలర్ సేమ్ సాక్ష్యం చూపించారు, మళ్ళీ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో అంటే దీన్ని అడిగే వాళ్ళు లేరు అనమాట. అసలు పేపర్ లీక్ అవడం వల్ల సార్ లోపలికి వెళ్ళారు, రిమైండ్లో ఉన్నారు. ఇంకో విషయం వచ్చేసరికి పేపర్ లీక్ అవడం అనేది పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళకి
ఒక అదొక రిమార్క్. సో ఇది ఇది ఎంతవరకు అసలు ఇది ఎవరు జాగ్రత్త ఉండకపోవడం వల్ల జరిగిందా అసలు? ఇది దీని వెనకాల ఎవరున్నారంటారు? దీని వెనకాల ఎవరున్నా కూడా పేపర్ లీక్ అవ్వడం అనేది ఇంత పోలీస్ సెక్యూరిటీ ఇంత హై సెక్యూరిటీ ఉన్నా కూడా లీక్ అయింది అని అంటే ఈ పోలీసు వాళ్ళకి రోడ్ల మీద ధర్నాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం తప్ప ఇంకా వేరే వేరే దాంట్లో మీద ఎలాంటి శ్రద్ధ లేదు వీళ్ళకు. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ధర్నా చేస్తున్నారో అక్కడ పోయి అరెస్ట్ చేద్దామా, పోలీసు వాళ్ళందరూ బయట ఉన్నారు, ఎక్కడ ట్రాఫిక్ చాలెంజ్ కొడదామా అనేది ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ పేపర్ వచ్చింది అంటే దానికి సెక్యూరిటీగా ఎవరు లేరు, అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళంతా వచ్చేసి రోడ్ల మీదనే ఎవరిని పడితే వాడిని ఎక్కడ అరెస్ట్ చేయాలన్నా ఎక్కడ రోడ్లు ఆపేయాలన్నా అనేది బారికేడ్లు వేస్తున్నారు అంతే తప్ప. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. పోలీస్ స్టేషన్ వదిలేసి ఏ తప్పు చేయని వాళ్ళని పంపించేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇది చెప్పాలంటే కంప్లీట్గా అధికార దుర్వినియోగమే ఇది. ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్పు, అరెస్ట్ చేయడం చాలా ఖండిస్తున్నాం మేము ఇది. హలో, బండి సంజయ్ అన్న అరెస్ట్ అయ్యారు కదా, రిమైండ్లో ఉన్నారు, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే మేము కూడా మాకు కూడా తెలిసింది రాత్రి. యాక్చువల్ ఏంటంటే అది ఎందుకు నిష్కారణంగా అరెస్ట్ చేస్తారని తెలిసింది. ఇక అది ఏందో రీజన్, యాక్చువల్లీ అలా మన హిందూ ఫెస్టివల్ హనుమాన్ జయంతి కదా, మేము కూడా చింతిస్తున్నాం కానీ ఇలా చేయకూడదు కదా, ఏముందో లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది. దీని వెనకాల ఎవరు కుట్ర ఉందంటారా లేకపోతే ప్రతిపక్ష వాదాలు అంటారా దీన్ని? అసలు ఎవరు పక్షవాదాలే ఉండొచ్చు, ఎందుకంటే ఇక వీళ్ళు గ్రోత్ అవుతారు కదా, వీళ్ళ బీజేపీది హైక్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ హైలైట్ అవుతున్నారని అని అనుకుంటున్నారు. ఒక్కటే అనుకుంటున్నాం అట్లా. సో ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు సార్ అరెస్ట్ చేయడం? పేపర్ లీక్ అవ్వడం వల్ల సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ అది మ్యాటర్ అది అది తెలియదు నాకు. అది యాక్చువల్ అరెస్ట్ అయిన మాట కూడా తెలుసా మీకు? అయినది ఒకటి తెలుసు, అది కూడా నిన్న రాత్రి నాకు తెలిసింది అనమాట అట్లా.